నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మీ మొబైల్ యొక్క వాల్పేపర్ని ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. అంటే మీ లాక్ స్క్రీన్ వాల్పేపర్ ఉంటుంది కదా, ఫోన్ లాక్ చేసినప్పుడు అదొకటి, మళ్ళీ మీ మొబైల్కి ఇక్కడ ఇది ఉంది వాల్పేపర్ బ్యాక్ సైడ్, అది ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. సో ఇది చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, ఏం అక్కర్లేదు. మీరు ఏదైనా ఫోటో తీసుకున్నా కానీ డౌన్లోడ్ చేసుకున్నా కానీ అది గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే గ్యాలరీ అనేది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోటో మీకు పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఓపెన్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ ఫోటోని నా వాల్పేపర్ కింద సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి, 3 డాట్స్. ఏ మొబైల్ అన్నా మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి, 3 డాట్స్. క్లిక్ చేయండి. చేసినాక మనకి ఇక్కడ సెట్ యాజ్ వాల్పేపర్ అని రాస్తుంది చూడు ఇంగ్లీష్లో. సో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నట్టు. సో మీ మొబైల్లో కూడా ఇలా ఉంటుంది సెట్ యాజ్ వాల్పేపర్ అనేది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇట్లా చూపిస్తుంది, సెట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఇలా సెట్ చేసుకొని కింద అప్లై అని బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి మళ్ళీ ఆప్షన్స్ అడుగుతాయి, లాక్ స్క్రీనా హోమ్ స్క్రీనా అని. సో సెట్ బోత్, రెండింటికి పెట్టమంటాం. సో నేను రెండింటికి పెట్టమంటున్నా, సెట్ బోత్. సో ఇప్పుడు వాల్పేపర్ అనేది మన అప్లై అయిపోయింది. సో మనం చెక్ చేద్దాం, చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన ఫోన్ యొక్క వాల్పేపర్ని మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది మీరు కూడా మీ ఫోన్లో ట్రై చేసి చూడండి. ఇది చాలామందికి తెలుసు, ఇది ఓన్లీ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే వదిలేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్కి మీరు కొత్త యూజర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.